తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్. నగరంలోని 54వ డివిజన్ ప్రభుత్వ పాఠశాల పీలా స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె తనిఖీ చేశారు. ప్రభుత్వ విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను కూడా పాటించాలని స్కూల్ సిబ్బందిని ఈ సందర్భంగా ఆదేశించారు. హలో, అది తీసుకొచ్చి ప్రతి నెల ఇక్కడ ఉన్నటువంటి 320 మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. అందులో 250 మంది వరకు ఇక్కడ మిడ్ డే మీల్స్ని స్వీకరిస్తారని చెప్తున్నారు. కాబట్టి వారికి సంబంధించి వారికి రోజు ఎంత అవసరం ఉంటుందో మరి ఆ విధంగా ఆ లెక్క చెప్పిన వాళ్ళు మిడ్ డే మీల్స్లో వంటలు చేస్తూ ఉన్నారు. వంటలు ఇప్పటివరకు చూసిన మట్టికి మంచి నీట్గా బాగున్నాయి, ఎలాంటి కూడా సమస్య లేకుండా ఉంది. కాబట్టి నేను ప్రిన్సిపల్ సార్కి ఒకటే కోరుకుంటున్నాను, ఇంకా ఏదన్నా కావాలి అంటే ఇక్కడ నీట్నెస్ అసలు బాగాలేదు కాబట్టి మా మున్సిపల్ వర్కర్స్తోని ఇదంతా కూడా క్లీన్ చేయించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము తీర్చడానికి మా వంతు సహకారం చేస్తామని తెలియజేయడం అంది. ఎందుకంటే ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం పిల్లలకి మిడ్ డే మీల్స్లో అన్నీ పెట్టి మరి వారు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి చేరుకోవాలని వాళ్ళు చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి మరి పిల్లల భవిష్యత్తే మన బంగారు భవిష్యత్తు కాబట్టి మరి వారి ఆరోగ్య పట్ల ఎలాంటి కూడా ఆ ఫుడ్లో తేడా లేకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రిన్సిపల్కే ఉంటుంది. కాబట్టి మరి అదేవిధంగా నేను ప్రిన్సిపల్ సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ
Bora, bichado.